ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా నీళ్ళు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇవి మామూలు నీళ్ళు. ఈ నీళ్ళని తీసుకొని వాళ్ళు ఎవరైనా చేతబడి జరిగిందని వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకి పసుపు కుంకుమతో ముగ్గులు వేసి నల్ల కోడిపెట్టను కోసి రక్తాన్ని ఇలా చల్లుతారు. నల్ల కోడిపెట్ట ఎందుకంటే నలుపు అంటే మనకు భయం, చీకటి అంటే భయం. ఆ రక్తాన్ని అలా చేసేసరికి ఆ ఊదు అది అంతా వేసేసరికి ఆ మొత్తం ఆ వాతావరణానికి మనం భయపడతాం. అప్పుడు దీన్ని ఇలా ఇలా తిప్పి నీ చుట్టూ తిప్పి నీలో ఏదో దుష్టశక్తి ప్రవేశించింది. ఇప్పుడు ఆ దుష్టశక్తి ప్రవేశించిందని నా దగ్గరికి వచ్చిన కాబట్టి నేను ఆ దుష్టశక్తిని నీలోంచి లాగి ఇందులోకి పెడతా పెట్టేసిన అని ఇలా ఇలా అనేసి అవన్నీ చేసి ఏదోదో చదివి ఏదో చేసి దాన్ని అక్కడ ఇప్పుడు ఈ దుష్టశక్తిని ఇందులో బంధించిన దీన్ని నేను మీ కళ్ళ ముందే నా మంత్రశక్తితో నా మాయతోటి దాన్ని దహన తగలబెడతా చూడండి అంటారు. అని ఏం చేస్తారంటే దాని మీద ఇలా తీసుకొని ఇలా నీళ్లు వస్తుంటారు, నీళ్లు వస్తూ చదువుతుంటారు ఏదేదో పూజ ఏదో ఇక వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తుంటారు. అయితే వాస్తవంగా ఇలా అంటుగా వాళ్ళు ఓ ఈ రా సగరా అని మంత్రాలు చదువుతూ వీటిని ఇలా చేస్తూ ఉంటారు. అది అంటే నార్మల్ వాటర్ని అలా చల్లుతూ ఉంటారు, అది నార్మల్ వాటర్ వాటర్ని అలా చేస్తూ ఉంటారు. రమేష్ గారు, అసలు ఇది ఎలా సాధ్యమైందండి? ఒక్కసారిగా మీరు వాటర్ పోసిన తర్వాత అది మంట ఎందుకు వచ్చింది అసలు? వాస్తవంగా నీళ్లు వస్తే మంట ఆరిపోద్ది అనుకుంటా. అవును, కానీ అలా కొబ్బరికాయని అలా తిప్పేసి వాళ్ళు అది మొత్తం ఆ దుష్టశక్తి అందులోకి వచ్చింది, నేను దాన్ని కాల్చేస్తున్నా అని చెప్పి వాళ్ళు దాని మీద నీళ్లు పోస్తే దానంతటదే మంట వస్తుంది. ఇది చూడగానే నిజంగానే వాళ్ళ దగ్గర ఏదో నువ్వు ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉంది లేదా మిరకులస్ పవర్ ఉంది అని అనుకుంటారు. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది, అది నీళ్లు పోస్తే మండే కెమికల్స్ కూడా ఉంటాయి. అది అందులో సోడియం, సోడియం అని ఒక కెమికల్ ఉంటుంది. మనం మామూలుగా ఉప్పుని సోడియం క్లోరైడ్ అంటాం. ఉప్పు యొక్క సైంటిఫిక్ నేమ్ రసాయన నామం సోడియం క్లోరైడ్. అంటే సోడియం ప్లస్ క్లోరైడ్ కలిస్తే అది ఉప్పు అవుతుంది. ఆ సోడియం ఏదైతే ఉందో ఆ సోడియం మామూలుగా అది ఒక కెమికల్. ఆ సోడియం కెమికల్ని కిరోసిన్లా ప్రిజర్వ్ చేసి ఉంచుతారు. అది కిరోసిన్ నుంచి బయటికి తీసి దాని మీద కనుక నీళ్లు పడితే అక్కడ ఎక్సోథర్మిక్ రియాక్షన్ జరిగి మంట వస్తుంది అందులో నుంచి. అందువల్ల ఆ కెమికల్ అక్కడ ఆ సోడియం మీద నీళ్లు పోసినప్పుడు అందులో నుంచి మంట వస్తుంది. అది రసాయనిక చర్య, ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఆధారంగా జరిగింది తప్ప అది మాయో మహిమో కాదు. వాళ్ళేం దుష్టశక్తిని కాల్ చేయడం కాదు. అది అంటే ముందుగానే ఆ సోడియం క్లోరైడ్ సోడియంని దాంట్లోకి పెడతారనమాట. ముందుగానే ఆ కొబ్బరికాయ యొక్క పీస్ ఏదైతే ఉందో ఆ పీచు లోపల మధ్యలో రంధ్రం చేసి ఇలా లోనికి అనేసి ఆ దాన్ని చాలా లోతుగా పెట్టాలి. పైన పెడితే అది నీళ్లు పడితే పేలుతుంది. అలా లోతుగా కొంచెం తోసి పెట్టినప్పుడు పైన నీళ్ళు ఇలా ఇలా పోస్తుంటే ఆ నీళ్లు దానికి తగిలిన తర్వాత దానిలో ఉన్న కిరోసిన్ ఆ వేడికి కిరోసిన్ ఆవిరైపోతుంటుంది. అప్పుడు ఆ నీళ్లు దానికి తగిలినప్పుడు అది మంట వస్తుంది. అది సో అది ఒక కెమికల్ రియాక్షన్ తప్ప మరొకటి ఏం కాదు. సో ఎంతో మందికి ఇలాగే ఇది ఒక విద్య ఉంది, సో ఇట్లాంటి మంత్రాలు తంత్రాలు ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది మోసం చేసి డబ్బులు అన్నీ తీసుకుంటూ ఉంటారండి. లక్షల రూపాయలు మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లక్షల రూపాయలు ఇలాంటివి చూసి వాళ్ళకి ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి మోసాలకు గురి కాకూడదు అని చెప్పడం కోసమే ఇలాంటి ప్రదర్శనల ద్వారా మేము ఈ మాయలు మహిమల బండారాన్ని బయటపెట్టి వాళ్ళు చేసే మోసాల గుట్టుని రట్టు చేయడమే మా కార్యక్రమాల ఉద్దేశం.